గత కొన్నేళ్లుగా ఒత్తిడితో సఫరవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది కరోనా తరువాత ఈ రెండేళ్లలోనే చాలా మందిలో మానసిక ఒత్తిడి పెరిగింది కరోనాతో కొందరి ప్రాణాలు పోగా బాధితుల్లో చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఇంకా కోలుకోలేదు బీపీ షుగర్ లాంటి డిసీజ్లతో పాటు గుండె లంగ్స్ లాంటి పెద్ద జబ్బుల బారిన కూడా పడ్డారు లైఫ్ లాంగ్ కరోనా తెచ్చిన రోగాలనే భరిస్తూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చిన్న వయసులోనే రోగాల బారిన పడి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కరోనాతో ఆర్థికంగా ఆరోగ్యపరంగా నలిగిపోయారు చాలామంది స్థాయికి మించి అప్పులు చేసి హాస్పిటల్స్ లో బిల్లులు చెల్లించారు కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్దను కోల్పోవడంతో భారం పెరిగింది అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న కుటుంబాలు అప్పుల పాలయ్యాయి కుటుంబాలను పోషించే బాధ్యత ఉన్నవారిపై పడడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమైంది దీంతో చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు ఆర్థికంగా ఆరోగ్యపరంగానే కాకుండా మరో వింత సమస్య వెంటాడుతోంది లాక్డౌన్ లో ఇళ్లకే పరిమితమైన జనం ఇంటర్నెట్ వాడకానికి అలవాటు పడ్డారు గ్యాడ్జెట్స్ ను మితిమీరి వాడటంతో చిన్నారుల నుంచి పెద్దల దాకా ఆ అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నారు గ్యాడ్జెట్స్ వాడకం పెరిగిన కొద్దీ మానసిక సమస్యలు ఎక్కువైనట్టు డాక్టర్లు చెబుతున్నారు యూసేజ్ తగ్గించుకోవడానికి కలుస్తున్నారు జనం రకరకాల లైక్ వీడియో గేమ్స్ ఇలాంటి అడిక్షన్ ఇంటర్నెట్ అడిక్షన్ సోషల్ మీడియా అడిక్షను ఫోన్ లాంటి వాటిని చూస్తూ ఉన్న అడిక్షను దానివల్ల వాడ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము మానసికంగా అంటే ముఖ్యంగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కోపం ఇలాంటివి పెరగడము బిహేవియరల్ ఇష్యూస్ ఇంట్లో గొడవలు సమస్యలు పిల్లల లోపల అత్యధికమైన యాంగర్ ఇలాంటి ఇష్యూస్ క్లినికల్ సైకాలజిస్టులను కలిసి బయటపడడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది కరోనా తరువాత సైకాలజిస్టులను కలిసే వారి సంఖ్య ముప్పై శాతం వరకు పెరిగింది ఓపీ ఐపీలు కరోనా తర్వాత పెరిగాయంటున్నారు మానసిక నిపుణులు డిప్రెషన్ తగ్గించుకోకపోతే మానసిక సమస్యలు మరింత పెరుగుతాయి అంటున్నారు ఈ కోవిడ్ తర్వాత చాలా మంది పేషెంట్లు మానసికంగా పేషెంట్ల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేషెంట్స్ కానీ మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అంటే ఎస్పెషల్లీ ఒక యంగ్ అడల్ట్స్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు సడన్గా ఫ్యామిలీ కంప్లీట్గా కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితిలో ఉండేసేసి సడన్గా హస్బెండ్ కానీ వైఫ్ కానీ చనిపోయినప్పుడు వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడి డిప్రెషన్కి లోన్ అయిపోయి వాళ్ళని వీలైనంత వరకు నార్మల్గా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మానసిక రోగులు పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా సైకాలజిస్టుల సంఖ్య పెరగడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైకాలజీలో మెడికల్ సీట్లు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు కొందరు సరైన అవగాహన లేకుండానే సైకాలజిస్టులుగా ఆరోపణలు ఆరోపణలున్నాయి సరైన వైద్యం ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారు సైకాలజిస్టులు